గురుగారు, ఒకే గోత్రం పేరు ఉన్నవారు చనిపోతే ఎటువంటి నియమాలు చేయాలంటారు? అమ్మా, ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ అనుకుందాం, నిజంగా కూడా ఆయన్నే, ఆయన పోతే మనం ఏమైనా పాటిస్తామా? పాటించాం. మన దినపత్రికలలో వార్త ఏమైనా ప్రథమంగా వేస్తారా? ఎక్కడో వేస్తారు. మన దేశానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి ఢిల్లీలోనో అస్సాంలోనో ఏదైనా జరిగితే ప్రధానంగా వేస్తారా? రాష్ట్రానికి సంబంధించి ఏదైనా జరిగితే ప్రధానంగా వేస్తారా? కామన్ మ్యాన్ సంబంధించింది కదా, కామన్ మ్యాన్ చనిపోతే మరణించాడు అంటారు. మహానేత మరణిస్తే అస్తమించాడు అంటారు. ఒక తార దివికి చేరింది అంటారు, ఒక తార నేల రాలింది అంటారు, రెండు రకాలుగా చెబుతూ ఉంటాం. మహావీరుడు అస్తమించాడు అంటాడు, పరమపదారి రకరకాల ఆ పదాలలో ఆ వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఉంది. అలాగే సమాజంలో, గోత్రంలో, కులంలో, బంధువులలో, ఇంటి వారిలో సర్కిల్ వేసినప్పుడు ఒక వృత్తం, బిందువు వృత్తం, బిందువు వృత్తం, వృత్తాలు విడివిడిగా ఉన్నాయి. ఏ వృత్తానికి ఆ వృత్తం సర్కిల్ వేరుగా వేశాం, సంబంధం లేదు. ఆ వృత్తాలన్నీ ఒకదానితో మరి ఒకటి ఇలా లింక్ కలపబడి ఉన్నాయి. హిప్నటైజ్ చేయాలి అంటే లింకులు ఉండేటట్టు వృత్తాన్ని చూపిస్తూ ఉంటారు సినిమాలలో. ఓల్డ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ అనగానే చక్రాలు చక్రాలు తిరుగుతూ ఉంటాడు, ఒడియల్లాగా, చెవోడిల్లాగా. ఈ బంధనాలే ఆ గతించిన వ్యక్తికి సంబంధించిన మరణాలకు, ఆ వ్యక్తులకు సంబంధించిన బాంధవాలు, బాంధుత్వాలు, అనుబంధాలు, సగోత్రాలు అంటే ఇక్కడ ఏర్పడతాయి. ఏడు తరాల వరకు వాళ్ళు పాటించాలి అని శాస్త్రం. అయితే ఈనాటి కాలంలో పితాపుత్ర పౌత్ర వషత్స్వాహ ఓ ప్రమాణం ఉంది. తండ్రి, తాత, ముత్తాత ముగ్గురు, నాలుగవ వారు ఈ వ్యక్తి, మరణించిన వ్యక్తి. ఐదు, ఆరు, ఏడు భవిష్య తరాలు, కొడుకు, మనుమడు, ముని మనుమడు, వెరసి ఏడు తరాలుగా. గతించినవి మూడు, రాబోయేవి మూడు, వర్తమానంలో ఈ వ్యక్తి. కనుక కనీసంలో కనీసంగా మూడు తరాల వారు. ఉదాహరణకి కాకునూరి అన్న ఇంటి పేరు చాలామందికే ఉండవచ్చు, కానీ మా బంధుత్వంలో ఉన్నవారు, పితృపితామహ ప్రపితామహానాం అన్న అనుబంధానికి సంబంధించిన వారు, ఆస్తులను పంచుకునే సమయంలో ఉండేటటువంటి వారు, ధృతరాష్ట్రుడు, విదురుడు అన్న క్రమంలో పాండురాజు ఏర్పడుతున్నారు. తదుపరి వంశంగా ధర్మరాజు, దుర్యోధనుడు ఏర్పడుతున్నారు. తదుపరి వంశంగా పరీక్షిత్తు, ఉత్తర కుమారుడు ఏర్పడుతున్నారు. ఇలా చూస్తే మూడు తరాల వరకు మాత్రమే పాటించాలి అని మహాభారతం మనకు బోధిస్తుంది. అదే ఇంటి పేరు ఉన్నా కూడా బంధుత్వం లేకపోతే, ఏడు తరాలలో నివారం కాకపోతే మనం పాటించే అవసరం లేదు. కనీసంలో కనీసంగా మూడు తరాల వారు మట్టుకు తప్పనిసరిగా పాటించాలి.